నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థనా శక్తి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నా విశ్వాసులందరికీ దేవుని ప్రేమించిన ప్రతి బిడ్డకు ఆయన నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. మీరు బాగున్నారు కదా? ఎన్నో తుఫాన్లు, ఎన్నో వరదలు, ఎన్నో సమస్యలు, ఎక్కడ చూసినా భయం 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 అని మనం వెంటాడుతున్నప్పుడు, మనం నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు దేవుడు మనకి సహాయకుడు. ఆయనను ఆశ్రయిస్తే మనకి మేలు కలుగుతుందని, మనం ఎప్పుడైతే దేవుని మనం ఆశ్రయిస్తామో దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, మరి మణిపూర్లో జరిగిన భయంకరమైన పరిస్థితుల్లో కూడా మా దేవుడు తప్పకుండా మమ్మల్ని కాపాడుతాడు, దేవుడు మమ్మల్ని తప్పకుండా సహాయం చేస్తాడని వర్షంలో కూడా విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. కష్టాలు లేవాళ్ళకి, బాధలు లేవా, ఆయన దేవుని విడిచిపెట్టారా? విడిచిపెట్టలేదు. మనకు కూడా అంతే, కష్టాలు, బాధలు, శ్రమలు, ఇబ్బందులు ఎన్ని కలిగినా మన దేవుడు రక్షించే దేవుడు మనతో ఉన్నాడని మనం ఎప్పుడైతే నమ్ముతామో దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. నా ప్రియబిడ్డలారా, ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డలారా, తప్పకుండా దేవుడు మీ పట్ల అద్భుత కార్యాలు జరిగించాలని నేను నమ్ముతున్నాను. దేవుడు తప్పకుండా మీకు సహాయం చేయాలని నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా ప్రార్థన చేస్తున్నారని విశ్వసిస్తున్నాను. దేవుని సన్నిధిలో కన్నీళ్లు కారుస్తున్నారని, ఉపవాసం ఉంటున్నారని, అయినా కూడా ఇంకా శ్రమలు మాకు తీరుతా లేదని అనుకుంటున్నారా? ప్రియబిడ్డ, తప్పకుండా దేవుడు మీ పట్ల విజయాన్ని కలుగ చేస్తాడు. ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన గొప్ప దేవుడు ప్రభువా, మాకు ఈ దినం ఇచ్చారయ్యా. వేలాది మంది ఈ దినాన్ని చూడలేక గతించిపోయినారయ్యా. మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలయ్యా. వేలాది మంది ఈ హాస్పిటల్లో వేలాది మంది మరణంతో పోరాడుతున్నారయ్యా. వేలాది మంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినారయ్యా. మేమేదో నీతిమంతులమని కాదయ్యా, మాలో ఏ మంచితనం లేనప్పటికీ నీవిచ్చితమైన కృప ద్వారా మమ్మల్ని సజీవులుగా ఉంచిన గొప్ప దేవుడు అయ్యా, అందుని బట్టి నీకు స్తోత్రాలు. మా శ్రమలో, మా బాధల్లో, మా ఇబ్బందుల్లో, మా అవమానంలో మాకు తోడుగుండి మమ్మల్ని నడిపిస్తూ సజీవులుగా ఉంచిన గొప్ప దేవా, నీ ఘనమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటాను. పరిశుద్ధాత్మ తండ్రి, మీకు స్తోత్ర. ఇక బలహీనరాల్ని నీ బలముతో నింపి, శక్తిహీనరాల్ని నీ శక్తితో నన్ను నింపి, ఇక నాతో ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ఏం మాట్లాడాలో, ఏం చెప్పాలో నాకేమి తెలియదయ్యా, కానీ మీరు నా ద్వారా ప్రభా మీరు మాట్లాడమని, ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని, వారు ఏ అవసరతలు అయితే ఉన్నారో, ఏ బాధతో ఉన్నారో, ఏ దుఃఖంతో ఉన్నారో ప్రభా నువ్వు చూస్తున్న దేవుడవయ్యా. వాళ్ళ దుఃఖాన్ని కన్నీటిని నాట్యంగా మార్చి, వారి కన్నీటిని తుడిచివేసి, వారి బాధలన్నీ కడతీర్చి మీరే మహిమ పొందుకునమని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఈ దినాన్ని మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. 34వ కీర్తన 8వ వచనం, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి, ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. రుచి అంటే మనం ఇప్పుడు ఎన్నో వచ్చేసినాయి ఫాస్ట్ ఫుడ్స్, తర్వాత ఎన్నెన్నో ఆంధ్ర వంటలని, ఎన్నో రుచులని, నెల్లూరు రుచులని, ఇంకేయో రుచులని చాలా చాలా వచ్చేసినాయి. చాలా ఇక ఆంధ్ర వంటలని, తెలంగాణ వంటలని ఎన్నో రుచులు వచ్చినాయి. అవన్నీ రుచి చూడండి మీరు అంటున్నారు. అవి రుచుల కన్నా ఈయన ఏమంటున్నాడంటే, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. నేను బిర్యానీ తిన్నాను అనుకోండి, మీరు కూర్చుని నా ముందట, హైదరాబాద్ బిర్యానీ అంటే అందరికీ చాలా ఇష్టం కదా, మరి ఆ బిర్యానీ తింటూ నేను అంటాను కూర్చుని మీకు పెట్టకుండా, అబ్బా బిర్యానీ ఎంత బాగుంది కదా అని నేను అన్నాను అనుకోండి, మీరేమంటారు? అబ్బా నువ్వు తింటున్నావమ్మా, మాకేం తెలుస్తుంది ఆ రుచి, మీరు మాకు పెడితే మేము తింటే అర్థం రుచి మేము చెప్పగలమంటారు. కానీ నేను యేసయ్యని రుచి చూశాను, అది మీకు చెప్పాలని. ఎందుకంటే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఎప్పుడైతే ఆయనని మనం ఆశ్రయిస్తామో,
ఎప్పుడైతే ఆయన అద్భుతాలు చేయగల దేవుడని, రుచి చూసి చాలా మంచివాడని, ఉత్తముడని, అద్భుతాలు చేయగల దేవుడని, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడని, మరణము నుండి లేపగలని దేవుడని, మరణము నుండి జీవంలోనికి నడిపించే దేవుడని, మన పాపాలన్నింటినీ ఆయన విప్పై వేసుకుని ఆయన మన కొరకు మరణించి తిరిగి లేచాడని, మళ్ళా తిరిగి రానై ఉన్నాడని మనం ఎప్పుడైతే అది నమ్ముతామో, ఆశ్రయిస్తామో, మనం ధన్యులం అంటున్నాడు. ఇంకేమంటుందంటే 14వ వచనంలో, యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచి వారికి ఏమీ కొదవలేదు. 10వ వచనంలో, సింహం పిల్లలు లేమి గలవై ఆకలి గొలను, యెహోవాను ఆశ్రయించి వారికి ఏ మేలు కొదవయ్యేది ఉండదు అంటున్నాడు. సరే ఆశ్రయిస్తున్నామా మనం? సింహం పిల్లలన్నా ఆకలిగా ఉంటే ఎంత, కానీ ఆయన నమ్మిన బిడ్డలు ఎన్నడూ ఆకలి కొండరు. నిజమే, ఆయన ఆశ్రయించేన్నారు, కొద్దివై ఉండదు అంటున్నాడు. కీర్తనలు 5వ అధ్యాయం 11వ వచనం, నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడదు గనుక వారు నిత్యము ఆనందించేదురు. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 28వ అధ్యాయం 7వ వచనంలో, యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మకించను గనుక నాకు సహాయము కలిగేను. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నా ఆశ్రయము, నాకేడు, నా హృదయము ఆయన యందు నమ్మకించను. నువ్వు నమ్మకించుతున్నావా? మనుషులపై నమ్మకించుతున్నావేమో, ఆయన యందు నమ్మకించమన్నాడు దావీదు భక్తుడు. ఆయన యందు నమ్మకించాడు కాబట్టి నాకు సహాయం కలిగింది అంటున్నాడు. 46వ కీర్తన 1వ, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునయ్యున్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుడు మనకు ఆశ్రయము దుర్గమై ఉన్నాడు, ఆయన నమ్ముకుని తగిన సహాయకుడు. మనం నమ్ముకుంటే తప్పకుండా మన పట్ల ఆయన సహాయం చేయగల దేవుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. హల్లెలూయా. లోకమంతా ఏకమైపోయినా, అందరి శత్రువులంతా మనల్ని తరుముతున్నా, మన దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునయ్యున్నాడు. ఆపత్కాలంలో, మన కష్టకాలంలో ఆయన నమ్ముకుని తగిన సహాయకుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకంటే 7వ వచనం, సైన్యములకు అధిపతికి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. హల్లెలూయా. మనకెవరున్నారండి తోడుగా? దేవుడు ఉన్నాడు. మనం ఎప్పుడైతే ఆశ్రయిస్తామో ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఎప్పుడైతే ఆయన యందు మనం ఉంటామో ఆయన మనకు సహాయం చేసే దేవుడు. నహుము 1వ అధ్యాయం 7వ వచనములు అంటున్నాడు గ్రంథంలో, నా శ్రమ దినమందు దేవుడు నాకు ఆశ్రయ దుర్గము, యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము, తన యందు నమ్మకించి వారిని ఆయన ఎరుగుతాడంట. ఎవరైతే నమ్మిక ఉంచుతారో, అయ్యో ఈ బిడ్డ నన్ను నమ్ముకుంది, ఈ బిడ్డ నా పట్ల నాకు ప్రార్థన చేస్తుంది, ఈమె కష్టాలు ఉన్నాయి, ఈమెకు బాధలు ఉన్నాయని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడట మనల్ని. ఎంత గొప్ప దేవుడో తెలుసా నా ప్రియబిడ్డ. ఈ వాక్యం వింటున్న నా ప్రియబిడ్డ, దేవుడు చాలా అద్భుతాలు జరిగించే దేవుడు, మహోపకారి, ఆయన అద్భుతాలు చేయవాడు. ఇంకేమంటే 62వ కీర్తన 2వ వచనం 6వ వచనంలో, ఆయన నా ఆశ్రయ దుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట, ఆయనే, నేను కదిలింపబడను, నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము. మహిమకు రక్షణకు అన్నిటికి ఎవరంటే అండి, నా దేవుడు అన్నాడు. చూసారా, ఇంకా నేను కదిలింపబడను, నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారం, నా బలమైన ఆశ్రయ దుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. హల్లెలూయా. నువ్వు ఆశ్రయం ఎవరి ఎందున్నది? దేవుని ఎందుందా బిడ్డ? దేవుడు నాకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకున్న తగిన సహాయకుడు అని నువ్వు చెప్తున్నావా నా ప్రియబిడ్డ? మీ ముందటి దినాన్ని ఒక వ్యక్తి రాజును ఉంచాలని ఇష్టపడుతున్నాను. 2వ దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయం 2వ వచనంలో ఆసను గురించి మీ ముందట పెట్టాలని ఇష్టపడుతున్నాను. ఆస తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచినవాడు. 14వ అధ్యాయం 2వ వచనంలో, ఆస తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచినవాడై అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి
దేవతాస్తంభములను కొట్టివేయించి వారి పితృలైన దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యూదావారికి ఆజ్ఞాపించి ఉన్నతమైన స్థలాలన్నిట్లో నుండి తీసివేసి అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉండెను. ఆ సంవత్సరములు అతనికి యుద్ధములు లేక పోవుట చేత దేశంలో నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యూదా దేశంలో ప్రాకారం గల పట్టణములను కట్టించి నడుచుసరా. ఆశా దేవుణ్ణి ఆశ్రయించాడు. ఉన్నత ఏమేమి ఉన్నాయో అవన్నీ కొట్టించేసి దేవుని ఆశ్రయించినందున మనకి నెమ్మది కలిగిందని 7వ వచనంలో అంటున్నాడు. మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించితిమి, ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలుగ చేసి ఉన్నాడు. హల్లెలూయా. నువ్వెవరిని ఆశ్రయిస్తున్నావు? దేవుణ్ణి ఆశ్రయిస్తుంటే ఆశ భక్తులందరు దేవుణ్ణి ఆశ్రయించారు. నేను కూడా దేవుణ్ణి ఆశ్రయించాను. దేవుడే పట్ల కార్యాలు జరిగిస్తాడని, అద్భుతాలు చేయగల దేవుడని దేవుణ్ణి నేను నమ్ముకున్నాను. ఏ కష్టం రాగానే ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను. ఎవరేమన్నా తిట్టారనుకోండి, ఆయన దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ నుండి ఏడ్చుకుంటా ప్రార్థన చేస్తాను. నువ్వే నా ఆశ్రయమయ్యా, నా కోటవు, నా దుర్గం, నా ఆశ్రయ దుర్గమ నువ్వే. నా కష్టాల నుంచి విడిపించగలవాడువి నీవే. నా పట్ల అద్భుత కార్యాలు జరిగించేవాడువి నీవే. మహోన్నతుడు అయ్యా అని ఫస్ట్ దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థించి ఏడ్చుకుంటాను. దేవుడు అద్భుతం జరిగిస్తాడు. ఆశ కూడా అంతే. ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయించాడో చుట్టూ ఏం కలిగిందంట అండి, నెమ్మది కలిగిందంట. కానీ 9వ వచనం చదివి, కూషీయుడైన జెరహు వారి మీద దండెత్తి 1000 సైన్యములు 300 రథములను కూర్చుకొని బయలుదేరి మారేషి వరకు రాగా ఆశ అతని ఎదుర్కొనబోయాను. వారు మారేషి వద్ద జఫతాను పల్లపు స్థలమందు పంక్తులు తీర్చి యుద్ధము కలపగా, పంతులు తీర్చారు యుద్ధానికి, ఇంకా వచ్చాడు యుద్ధానికి వచ్చాడు మారేషి. యుద్ధానికి వచ్చినప్పుడు ఏం చేశారంటే పంక్తులు తీరున్నారట. 14వ అధ్యాయం దీని వృత్తాంతాలు 2వ గ్రంథం 14వ అధ్యాయము 11వ వచనం. ఆశ తమ దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవ్వరూ లేరు. మనం బలం లేని వాళ్ళ మనకి సహాయం చేయడానికి ఆశ అంటున్నాడు. బలం లేని వారికి సహాయం చేయటానికి నీకన్నా ఎవరున్నారయ్యా మాకు అని ఎప్పుడన్నా ప్రార్థన చేసావా? అయ్యా నీకన్నా మాకు ఎవరున్నారయ్యా, నాకు సహాయం బలం లేనిదన్నయ్యా, శక్తి లేనటువంటి వాడునయ్యా, నాకేదీ చేత కదయ్యా, కానీ నువ్వు నాకు సహాయం చేయమని ఎప్పుడన్నా ప్రార్థించావన్న ప్రిపిడ ఆశ ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవ్వరూ లేరు, ఎవ్వరు లేరు, నువ్వే మా బలం, నువ్వే నా కోట అని దేవుణ్ణి ఆశ్రయించినాడు. మా దేవా యెహోవా మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము అని ప్రార్థన చేస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నావా? అయ్యా నిన్నే నమ్ముకున్నామయ్యా, మాకు బలం లేదయ్యా, మాకు శక్తి లేదయ్యా, నువ్వే మా ఆశ్రయమయ్యా, మాకు సహాయం చేయండి అని నువ్వు ప్రార్థించావా? దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు మీ పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు. అందుకే అంటున్నాడు, నీకన్నా ఎవరు లేరు, మా దేవా యెహోవా మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము, నీ నామం బట్టి ఈ సైన్యమును ఎదురించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రలు నీ పైన జయమంద నీయకమని ప్రార్థించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. నరమాత్రలు ఏం చేస్తారు? నరమాత్రలు ఏం చేయకుండా మా పైన జయమొందకుండా నీవే మాకు సహాయం చేయి. ఆశ ప్రార్థన చేస్తున్నాడు. దేవుణ్ణి ఆశ్రయించాడు, యథార్థంగా ఉన్నాడు, దేవుని దృష్టికి అనుకూలంగా జీవించాడు. అందుకే దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు, నీవే మా ఆశ్రయమయ్యా. ఆయన ఆశ్రయించినంత కాలము చుట్టూ నెమ్మది కలిగి ఉండదట. యుద్ధం వచ్చింది. మన జీవితాల్లో కూడా భయంకరమైన యుద్ధాలే. రోగం ఒక యుద్ధం, ఇంట్లో ఒక యుద్ధం, భర్తతో ఒక యుద్ధం, భార్యతో ఒక యుద్ధం, బిడ్డలతో ఒక యుద్ధం, ఉద్యోగంలో యుద్ధం, అన్ని యుద్ధాలే. ఎటు చూసినా ఏం చేయడానికి కూడా మనకి శక్తి సరిపోదు. ఆఫీసులో యుద్ధమే, ఆఫీసులో నెమ్మది ఉండదు. ప్రమోషన్ లేకుండా, బిడ్డలు లేకుండా, అవమానాలు, అపనిందలు ఎన్ని కలుగుతున్నా
దేవుని ఆశ్రయించినవా బిడ్డ, నా దేవుడు గొప్పవాడు. నాకు నీకన్నా ఎవరున్నారయ్యా? మాకు సహాయం చేసేవాళ్ళు ఎవరున్నారయ్యా? ఆశ ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు ఈ దినాన్ని నా ప్రియ బిడ్డ, నువ్వే కష్టంతో ఉన్నావో, ఏ బాధతో ఉన్నావో, ఏ దుఃఖంలో ఉన్నావో, ఏ అవమానంలో ఉన్నావో, ఇంకా నా పరిస్థితి ఇంతే, నేను మరణిస్తాను, నేను చనిపోతే బాగుండని నువ్వు ఏదైనా పడుతున్నావేమో, ఈరోజు ప్రభునితో మాట్లాడుతున్నాడు. ఆశ దేవుని ఆశ్రయించాడు, అద్భుతం జరిగించాడు. నువ్వు దేవుని ఆశ్రయించినప్పుడు నీ పట్ల కూడా దేవుడు అద్భుతం కార్యాలు జరిగిస్తాడు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు. మనుషులు ఎవరు నమ్ముకున్నదగిన సహాయకులు కారు, కానీ దేవుడు ఒక్కడే నమ్ముకున్నదగిన సహాయకుడు. దేవుడు ఒక్కడే అద్భుతాలు జరిగించే దేవుడు, నీ పట్ల జరిగిస్తాడు. నువ్వు కన్నీరు కారుస్తున్నావేమో, ఇంకా నా పని ఏమీ లేదు, ఇంకా అయిపోయింది అనుకుంటున్నావేమో. నా ప్రిబిడ్డ, మనుషులు నిన్ను అపహాసం చేస్తున్నారేమో, నీకు ఉద్యోగం రాదులే అంటున్నారేమో, నీకు వివాహం కాదంటున్నారేమో, నీ బిడ్డలు ఇంకా బాగుపడరంటున్నారేమో, నీ కుటుంబంలో నెమ్మది ఉండదంటున్నారేమో, కానీ ఈరోజు ప్రభునితో మాట్లాడుతున్నాడు. ఆశ దేవుణ్ణి ఆశ్రయించాడు, అందుకే ప్రార్థన చేస్తున్నాడు. ఆశ తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా, ఈ శత్రువుల ముందట మమ్మల్ని ఓడిపోనీయకుండా మాకు విజయాన్ని కలుగ చేయని ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు నా ప్రిబిడ్డ, అయ్యా ఈ శత్రువులు ఉన్నారయ్యా, నా మీద పగవాళ్ళు అనేక మంది ఉన్నారయ్యా, వాళ్ళ చేతిలో నేను ఓడిపోకుండా, వాళ్ళ చేతిలో నేను కించపరచకుండా, వాడి చేతిలో నేను అపజయం పడకుండా నువ్వు నాకు సహాయం చేయని నువ్వు ప్రార్థన చేయబిడ్డ. దేవుని పట్ల అద్భుతం జరిగిస్తా. ఈ వాక్యం వింటున్న నా ప్రియ బిడ్డ, ఏ వేదనతో, ఏ దుఃఖంతో, ఏ సహాయం లేకుండా నిస్సహాయ స్థితిలో ఉన్నవేమో, అవమానాలు పడిపోతున్నవేమో, నీ భర్త నిన్ను ప్రేమించటం లేదేమో, నీ బిడ్డలు నిన్ను ద్వేషిస్తున్నారేమో, మరణ పడక మీదుండి పోరాడుతున్నవేమో, దేవుణ్ణి ఆశ్రయించు. దేవుడు తప్పకుండా నీ పట్ల అద్భుతం జరిగిస్తాడు. అందుకే అంటున్నాడు, బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరున్నారయ్యా? మేము బలహీనులమయ్యా, నువ్వు బలవంతుడు అయ్యా. మేము శక్తిహీనులమయ్యా, నువ్వు శక్తిమంతుడు అయ్యా. నువ్వు కార్యాలు జరిగించే దేవుడు అయ్యా అని మనం దేవుణ్ణి ఆశ్రయిద్దాం బిడ్డ. నువ్వు ఎప్పుడైతే చెప్తావో దేవుణ్ణి పట్ల అద్భుతం జరిగిస్తాడు. అందుకే ఎవరున్నారయ్యా? మా దేవా, యెహోవా, మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకుని ఉన్నానయ్యా. మనుషులు నమ్ముకుంటాం, ఆశ చూపి మోసం చేస్తారు. మనుషుల దగ్గరికి వెళ్తాం. నేను కూడా అనేక సార్లు మనుషుల దగ్గరికి వెళ్ళాను, అనేక మందిని ఆశ్రయించాను. మా జరిగిన అవమానాన్ని కొరకు అనేక మందిని బ్రతిమలాడినాం, అనేక మంది దగ్గరికి వెళ్ళినాం, కానీ ఎవరు మాకు సహాయం చేయలేదు. ఎవరు మాకు ఒక్క రూపాయి కూడా సహాయం చేయలేదు, మాట సహాయం కూడా చేయలేరు. అప్పనిందలేశారు, అవమానాలు పరిచారు, కానీ నా జీవం గల దేవుడు, నేను ప్రార్థించి కన్నీరు కార్చి మేము ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు అద్భుత కార్యాలు జరిగించాడు, శత్రువుల చేతిలో నుండి మమ్మల్ని విడిపించాడు గొప్ప దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. శత్రు అన్నారు ఇక గారులే అన్నారు, కానీ నా జీవం గల దేవుడు వాళ్ళనే కాకుండా చేశాడు, మమ్మల్ని లేవనెత్తాడు. హల్లెలూయా. ఈరోజు ధైర్యంగా మీ ముందటండి నిలబడి వాక్యం చెప్తున్నా నా ప్రిబిడ్డ. ఈ వాక్యం వింటున్నా నా ప్రిబిడ్డ, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, దేవుని పట్ల కార్యం జరిగిస్తాడు. ఇంకేమంటున్నాడంటే, నీ నామమును బట్టి ఈ సైన్యములు ఎదిరించుటకు బయలుదేరి విన్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రులు నీ పైన జయమొందనీయకమని ప్రార్థింపగా, నరమాత్రులు జయమొందనీయకు. నేను అదే ప్రార్థన చేస్తుంటే, అయ్యా ఈ మనుషులు ఏంటిళ్ళయ్యా, వీళ్ళు నరమాత్రులయ్యా, వీళ్ళు ఏం చేస్తారు, ఏం చేయరు, వాళ్ళ మీద మమ్మల్ని జయమొందనీయక, వాళ్ళు మా మీద జయమొందనీయకయ్యా, నువ్వే చేయ్యా అని ఆశ ఏ రీతిగా అయితే ప్రార్థన చేశాడు, నేను అదే రీతిగా ప్రార్థన చేశాడు. నా దేవుడు శత్రువుల ముందట మాకు జయమనిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ పట్ల కూడా అట్లా అద్భుతం జరిగిస్తాడు. ఇంకప్పుడు అంటున్నాడు,
యెహోవా ఆ కూషీయులైన ఆస ఎదుటను యూదావారి ఎదుటను నిలువనీయక వారిని మొత్తునందున వారు పారిపోయి ఆసాయను అతనితో కూడా నున్న వారును గెరారు వరకు వారిని తరిమగా కూషీయులు మరల పంక్తులు తీర్చలేక యెహోవా భయము చేతను ఆయన సైన్యపు భయం చేతను పారిపోయి హల్లెలూయా హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు వచ్చేసారా. ప్రార్థన చేశాడండి. బలం లేని వారికి నీవే బలం, నాకు సహాయం నీవే, నరమాత్రులు నాకేం చేస్తారు, నువ్వే నాకు సహాయం చేసే దేవుడు అని ఎప్పుడైతే ఆశ ప్రార్థన చేశాడో శత్రువులు ఏం చేశారండి, పారిపోయేటట్లు చేశాడు. ఇంకా చూడండి, యూదవారును విశేషమైన కొల్లసం పట్టుకొనిది గెరారు చుట్టూనున్న పట్టణములలో వారి మీ వారందరి మీదకి యెహోవా భయం వచ్చను గనుక ఆ పట్టణములన్నింటినీ కొల్లపెట్టి వాటిలోనున్న మిక్కటమైన కొల్ల సొమ్మంతయు దోచుకునేది. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు వచ్చేసారా. మరి అందుకే అంటున్నాడు అప్పుడు 15:2, బెన్యామీనులారా మీరందరి నా మాట వినుడి, మీరు యెహోవా పక్షపు వారి అయిన ఎడల ఆయన మీ పక్షమున నుండును, మీరు ఆయన వద్దకు విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమవుతాడు. మీరు ఆయనని ఎప్పుడైతే అడుగుతారో తప్పకుండా ఆయన ప్రత్యక్షమవుతాడు. ఆయన యుద్ధకు మనం ఎప్పుడొస్తామో ఆయన యుద్ధ విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమైంది. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును. 4వ వచనము, తమ శ్రమ యందు వారు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యుద్ధకు మళ్ళుకొని ఆయనను వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయన. నీ శ్రమలో బాధపడుతున్నావా, నీ శ్రమలో ఆయనను వెతుకో, తప్పకుండా నీకు ప్రత్యక్షమవుతాడు, తప్పకుండా నీ అవసరాలు తీరుస్తాడు. ఆశాకు చేసిన దేవుడు నీకు చేయలేడా బిడ్డ? ఆశాకు చేసిన దేవుడు నీ కష్టాలు తీర్చలేడా? ఆశాకు చేసిన దేవుడు శత్రువులను తరమలేదా? నీ పట్ల కూడా దేవుడు జరిగిస్తాడు. అప్పుడు వాళ్ళు ఎంతో సంతోషంతో, మరి 15వ వచనంలో, వారు పూర్ణ హృదయముతో ప్రమాణము చేసి పూర్ణ మనసుతో ఆయనను వెతికి ఉండేది గనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశస్థులతో యుద్ధము లేకుండా వారికి నెమ్మది కలుగ చేసను. హల్లెలూయా హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు వచ్చేసారా. నీవంత గొప్ప దేవుడు, మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. మరి 16:7 మనం చూస్తే అంత చేశాడు కానీ ఆయన మళ్ళా మరి తిరిగిపోయినట్టు, మళ్ళా దేవుని ఆశ్రయించుకున్నట్టు మనం చూస్తున్నాం. 16:7, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుక సిరియా రాజును నమ్ముకొంటివే అన్నాడు. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనదృష్టి లోకమందంతట సంచారం చేయుచున్నది. ఈ విషయమందు నువ్వు మతి తప్పి ప్రవర్తించితి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగునన్నాడు. మరి ఆశకు పాదంలో పుండు పుట్టినప్పుడు మరి దేవుని దగ్గరికి ఆయన రాకడ ఆశ తన ఏలుబడి ఎందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను. దాని విషయములో అతడు యెహోవా యుద్ధ విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. ఆశ తన పితరులతో కూడా నిద్రించి తన ఏలుబడి ఎందు మృతి పొందాడు. చూసారా, జబ్బు కలిగింది. ఇంత దేవుడు ఇంత అద్భుతాలను పట్ల చేశాడు కదా, నేను ఎందుకు దేవుని ఆశ్రయించకూడదు? మళ్ళా ఆ రాజుని సిరియా రాజుని నమ్ముకున్నాడు. దేవుడు అంటాడు, నువ్వు సిరియా రాజుని నమ్ముకున్నావు కదా, ఇంకా నీకు అన్ని యుద్ధాలు అంటే మనుషుల్ని నమ్ముకున్నావు, నువ్వు నన్ను ఇంతకుముందు నన్ను నమ్మినావు, నీవే నా సహాయం అన్నావు, నాకే అండ అన్నావు, కానీ ఇప్పుడు సిరియా రాజుని నమ్ముకున్నావు కాబట్టి ఇప్పుడు నీకు చుట్టూ యుద్ధాలే, నీకు శ్రమలే, నీకు బాధలే. ఆయనకు జబ్బు పుట్టినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించలేదు. నా ప్రియబిడ్డ, ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, నువ్వే రీతిగా ఉన్నావు. ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు అన్నాడు. నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించదురు, నీవే వారిని కాపాడదు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేదురు. కీర్తనల గ్రంథం 5:11, నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించదురు, నీవే వారిని కాపాడదు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేదురు. అవి ఆమోస గ్రంథం 5:4, నన్ను ఆశ్రయించుడి నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు అన్నాడు. ఆయన ఆశ్రయిస్తాము. మనం బ్రతకాలంటే, భయంకరమైన ఈ లోకంలో మనం బ్రతకాలంటే ఆయన తప్ప మనకు ఆశ్రయం ఏదీ లేదు. నీవే నా ఆశ్రయము, నా దుర్గము, నా కోటము, నా కొండము నీవే అని ఏ రీతిగా అయితే దావీదు భక్తుడు అన్నాడు, మనం కూడా ఆ రీతిగానే ప్రభుని ప్రార్థన చేస్తాం. అయ్యా నీవే నా ఆశ్రయం, అయ్యా
నీవే నా కోటవయ్యా, నాకు సహాయం చేయవాడు నీవేనయ్యా అని మనం ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతామో దేవుడు అద్భుత కార్యాలు మన పట్ల జరిగిస్తాడు. దావీదు కీర్తన 9:9-10 నలిగిన వారికి మహాదుర్గమనుగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమను. యెహోవా, నిన్ను ఆశ్రయించి వారిని నువ్వు విడిచిపెట్టువాడవు కావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తప్పకుండా మన పట్ల సహాయం చేస్తాడు. యిర్మీయా గ్రంథం 17:17 ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, నాకు అధైర్య పుట్టింపుకము. నన్ను సిగ్గుపడనీయక నన్ను తరుము వారిని సిగ్గుపడనీయం, నన్ను దిగులు పడనీయక వారిని దిగులు పడనిమ్మని మరి యిర్మీయా గ్రంథంలో మనం చదువుతున్నాం. నా ప్రియుడు, ఈ వాక్యం ఏంటన్నా, నా ప్రియుడ, నువ్వే వేదనతో ఉన్నావు, ఏ దుఃఖంతో ఉన్నావు, ఏ శ్రవలో ఉన్నావు, ఏమి కాని పరిస్థితిలో, నిస్సాయ స్థితిలో ఏడుస్తున్నావేమో, నీ కన్నీరును తుడవడానికి ఆయన వచ్చాడు, నీ దగ్గరకు వచ్చాడు. అయ్యా, నువ్వే నా సహాయమయ్యా, నువ్వు తప్ప నాకెవరు లేరయ్యా, నీవే నా ఆశ్రయమయ్యా. నరులు నన్ను ఏం చేయగలరు, ఆకాశం మందు నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా అని నువ్వు ప్రార్థించినప్పుడు నా ప్రియుడ, దేవుడు నీ కష్టాలన్నీ తీరుస్తాడు. అధైర్య పడిపోకు, అధైర్య పుట్టింపకమన్నాడు. నీ అందు నమ్మకించిన్నాను, నువ్వు అదే ప్రార్థన చేయ. దేవా, నాకు అధైర్యం పుట్టేయకయ్యా, తప్పకుండా నా పట్ల కార్యం జరిగించయ్యా, నిన్నే నమ్ముకున్నానయ్యా అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు నీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, అద్భుతాలు చేయవాడా, ఆశ్ర కార్యాలు జరిగించేవాడు, నీకు స్తోత్రాలయ్యా. ఆశ నిన్ను నమ్ముకున్నాడయ్యా, నిన్ను నమ్ముకున్నందుకు చుట్టూ యుద్ధాలు లేకుండా నెమ్మది కలిగింది. తర్వాత యుద్ధం వచ్చినప్పుడు నీవే నా బలం అన్నాడు, నీవే నాకు సహాయం అన్నాడు. నరమాత్రులు నా పైకి వచ్చారు, నువ్వు నాకు సహాయం చేయమని మొరపెట్టుకున్నప్పుడు నువ్వు అద్భుత కార్యము జరిగించినావు. వాళ్ళకు భయం పుట్టించి పారిపోయేటట్లు మీరు చేశారు. ఎంత గొప్ప దేవుడవయ్యా, నిన్ను నమ్ముకున్న బిడ్డల్ని విడిచిపెట్టవయ్యా. ఏ వేదనతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారు అయ్యా, నాకు తెలియదయ్యా. ఏ బాధతో, ఏ దుఃఖంతో కూర్చున్నారు నాకు తెలియదయ్యా. కన్ను చూస్తున్న దేవుడవయ్యా, వారి దుఃఖాన్ని నాయన మార్చండి అయ్యా, వారి కన్నీటిని తుడవండి అయ్యా, వారిని స్వస్థపరచండి అయ్యా. ఏ శ్రమలో ఉన్నారో, ఏ బాధలో ఉన్నారో, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో ప్రభువా, నీవే మా సహాయం అని వారు ప్రార్థించడానికి సహాయం చేయండి. వివాహాలు జరగని వారికి వివాహాలు జరిగించండి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు అయ్యండి, ఇంట్లో నెమ్మది శాంతి సమాధానం అయ్యండి. మీరే మహిమ పొందుకొనమని, అద్భుతాలు జరిగించి మహిమ పొందుకొనమని ఏ సతి పరిశుద్ధ నామమును పట్టి అడుగుచున్నంత. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక. మీ ప్రార్థన అవసరత కోరితే తప్పకుండా మాకు ఫోన్ చేయండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము. తప్పకుండా ఈ టీవీ కార్యక్రమంకి తప్పకుండా మీరు స్పాన్సర్ చేస్తారని నేను నమ్ముతున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్.